హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్ గార్డెన్ సిరీస్ ఫాలో అవుతున్నారా అయితే గార్డెన్ సిరీస్లో లో ఈ రోజు మా గార్డెన్లో లో ఏమేం మొక్కుల వచ్చాయో మీతో షేర్ చేస్తున్నాను సార్ అయితే చాలా తక్కువ వేసానండి కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వర్క్ వీటన్నిటి వల్ల సో చాలా మంది ఇన్స్టాలో అయితే నాకు మీ ఇన్స్పిరేషన్ వల్ల మేము కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసామని చెప్తున్నారు మీకు తెలిసిందే బ్యాక్ యార్డ్ మొత్తం వెజిటబుల్ గార్డెన్ ఫ్రంట్ యార్డ్ మొత్తము మనకి ఫ్లవర్ బెడ్ ఉంటుంది సో ఈసారి నా గార్డెనింగ్ లో నేను యాడ్ చేసింది ఏంటంటే దాలియా సార్ దాలియా బల్బ్స్ నేను థర్టీ డాలర్స్ కి కాస్కోలో తీసుకున్నాను ఫిఫ్టీన్ బల్ బల్బ్స్ వస్తాయి ఫోర్ డిఫరెంట్ కలర్స్ సర్ప్రైజింగ్ ఏంటంటే నేల మీద వేసిన దానికన్నా పాట్లో వేసింది చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ వీక్స్ పట్టిందండి నాకు ఈ గ్రోత్కి రావడానికి ఇవి ఏంటంటే పెరెనియల్స్ అనమాట నెక్స్ట్ ఇయర్ కూడా మనము ఈ బల్బ్స్ కానీ జాగ్రత్తగా వింటర్లో సేవ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా బ్లూమింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇవి మళ్ళీ వస్తూనే ఉంటాయి నేల మీద వేసినవి కూడా బాగా వస్తుంటాయి రోసెస్ కూడా ఈసారి చాలా బాగా పూసాయండి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కరెక్ట్ టైంకి అండ్ కరెక్ట్గా ప్రూన్ చేయటం అనమాట ప్రూనింగ్ అనేది చాలామంది ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో కానీ ప్రూన్ చేయాలి అండ్ కొన్ని ప్రికాషన్స్ కానీ తీసుకుంటే మనకి బ్లూమింగ్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక సీజన్లో మొత్తం బ్లూమింగ్ అయిపోయిన తర్వాత మనం ఎప్సమ్ సాల్ట్ కానీ లేదంటే ఏదైనా రోస్ ఫర్టిలైజర్ వేస్తే మళ్ళీ చక్కగా అయితే పూలు పూస్తాయి వీటిని తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు గార్డెన్కి మంచి లుక్ ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మా గార్డెన్లో నేను చాలా ఇష్టపడే మొక్క ఏంటంటే ఈ గోరింటాకు మొక్క నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది మళ్ళీ ఈసారి ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇదేంటంటే నాకు మా పాపకి అంటే మా పాపకి రెండు చేతులకి నాకైతే ఒక చేకి ఆకు ఆకు కరెక్ట్గా సరిపోతుందండి రోసెస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ట్రూ బ్లూమ్ రోసెస్ అనేది నేను హోమ్ డిపోలో ట్వంటీ ఫోర్ డాలర్స్కి అయితే తీసుకున్నాను ఇది డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీ అనమాట బ్లూమింగ్ కానీ ఫ్రాగరెన్స్ కానీ చాలా బాగుంటుంది సో నేనైతే నా వెజిటబుల్ గార్డెన్ అన్నిటికీ టమాటోస్కి కానీ బెండి బ్రింజాల్ వీటన్నిటికీ కూడా కాస్కో నుంచి తెచ్చిన ఈ వామ్ కాస్టింగ్స్ ఫర్టిలైజర్గా వాడుతున్నాను ఇంకేమీ ఫర్టిలైజర్ అయితే వాడట్లేదు ఈ వామ్ కాస్టింగ్స్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అండ్ ఇవి సాయిల్ స్ట్రక్చర్ని కానీ ఎరేషన్ కానీ వాటర్ రిటెంక్షన్కి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇది న్యాచురల్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు ఎందుకంటే దీనిలో నైట్రోజన్ ఫ్రాస్పరస్ పొటాషియం అన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని కూడా ఉంటుంది ఇదైతే నేను కాస్కోలో తీసుకున్నాను ఇది తప్ప నేను ఇంకా ప్లాంట్స్కి ఏ ఫర్టిలైజర్ వాడనండి ఎందుకంటే ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు ఇది నల్లేరు మనకి పచ్చడి చేసుకోవచ్చు ఏదైనా స్కిన్ డిసీజెస్ వచ్చినా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నా వెజిటబుల్ గార్డెన్లో వెజిటబుల్స్ ఎంత ఇంపార్టెంటో ఫ్లవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవే ఎక్కువగా పాలినేషన్కి యూజ్ అవుతాయి కదా అండ్ బీస్ని అట్రాక్ట్ చేస్తాయి సో అందుకని ఇవి జినియా అయితే నేను ప్రతి వెజిటబుల్ బెడ్లో అయితే వేస్తానండి డిఫరెంట్ కలర్స్ నాకైతే ఈ జినియా డాలర్ ట్రీలో తెచ్చిన సీడ్స్తో అయితే చాలా బాగా గ్రో అయిపోయాయి నాకైతే ఎలాంటి ప్రాబ్లం కా అనిపించలేదు ఇది ఇంకొకటి ఏంటంటే ఇది ఫోర్ ఓ క్లాక్ ప్లాంట్ అనమాట ఇది నైట్ టైం మాత్రమే చక్కగా బ్లూమింగ్ అనేది వస్తుంది ఇక్కడ ఇది తోటకూర ఎల్లో తోటకూర ఈసారి నేను ఆకుకూరలు అయితే చాలా ఎక్కువ వేసానండి ఎందుకంటే మాకు ఇక్కడ ఆకుకూరలు దొరకడం చాలా కష్టమైపోతుంది సో అందుకని చాలా వరకు ఆకుకూరలు అయితే వేశాను ఇది బంగారు గంటలు అంటాం కదా ఇది నేను పాట్లో వేశాను కానీ ఇది పెరణ్యాల అనమాట ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్రాగ్రెంట్ రోస్ చాలా బాగుంది స్మెల్ ఇది నేను శామ్స్ క్లబ్లో తీసుకున్నాను పేరు అయితే గుర్తులేదు అండ్ ఇక్కడ మాకు అన్ని రకాల ఇండియన్ ప్లాంట్స్ అయితే చాలా దొరుకు బాగా దొరుకుతాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ చూసారా మందార చెట్లల్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నేనైతే నా దగ్గర కలెక్షన్ ఏంటంటే రెడ్ పింక్ ఇంకొకటి ఆరెంజ్ కలర్ అయితే ఉన్నాయి నేను చెప్పాను కదా ఈసారి ఆకుకూరలు చాలా వెరైటీస్ వేసాను తోటకూరలోనే ఇలా రెడ్ ఇంకొకటి ఏంటంటే గ్రీన్ ఒకటి ఉంది అండ్ నార్మల్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అలా ఒక ఫోర్ వెరైటీస్ తోటకూరలు అయితే ఉన్నాయి వీటిని ఏమంటారంటే ఎలిఫెంటస్ ఒకరా అని అంటారనమాట అంటే మనం ఏనుగు దంతాల మాదిరి కొమ్ములు ఉంటాయి అనమాట అది చాలా రేర్ వెరైటీ బెండకాయల్లో ఇది అందరికీ తెలిసిందే మలబార్ స్పినాచ్ ఇవి అసలు నేను వేయలేదు లాస్ట్ టైం వేసినవే మళ్ళీ అలా గ్రోత్ అయితే వస్తుంది సో ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మలబార్ స్పినాచ్ అయితే ఖచ్చితంగా నేను వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ ఆకుకూరలు అయితే తింటాము సో అందుకని ఆకుకూరలు చాలా వరకు చాలా వేశాను ఒక త్రీ డేస్ నేను కొత్తిమీర హార్వెస్ట్ చేయలేదు చూసారా అప్పుడే మొత్తం కొత్తిమీర పూలు వచ్చేసి ధనియాలు కూడా ఫామ్ అయిపోయాయి మేబీ ఇవి మళ్ళీ కట్ చేస్తే వస్తాయా లేదా అనేది నాకు తెలీదండి ఇంత ఫాస్ట్గా ఇలా ధనియాలు పూలు కూడా రావటము ఇదే ఫస్ట్ టైం అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి జస్ట్ ప్రూన్ చేస్తే మళ్ళీ కొత్తిమీర వస్తుందా లేదు ఇదైతే గంగవెల్లి ఆకు ఇక్కడ నాకు చాలామంది ఇక్కడ మా మేముండే ప్లేస్లో చాలా పెద్ద పెద్ద గార్డర్స్ అయితే ఉన్నారు వాళ్ళైతే ఈ సీడ్స్ షేర్ చేశారు కానీ ఇక్కడ వీడు కూడా ఇలాగే ఉంటుందండి సో మనం చాలా జాగ్రత్తగా ఇది వీడా లేకపోతే గంగవెల్లియా మనం బాగా తెలుసుకొని మాత్రమే కన్జ్యూమ్ చేయాలి ఎందుకంటే వీడ్స్ అనేవి సేఫ్ కాదు కదా ఇది ఇంకొక రకమైన తోటకూర చెప్పాను కదా ఈసారి ఆకుకూరలు అయితే చాలా ఎక్కువ వేసేసాను ఇవేంటంటే బీరకాయలు అనమాట ఇవి మళ్ళీ సపరేట్ చేసి వేయాలి కొంచెం ఎదిగితే వేద్దాం అనుకున్నాను పుదీనా అయితే చెప్పక్కర్లేదు మొత్తం యార్డ్ మొత్తము పుదీనానే ఉన్నాయి ప్రతి బెడ్లో నేను చెప్పాను కదా జినియా అయితే వేసాను అంటే ఫ్లవరింగ్ పాలినేషన్కి యూజ్ అయ్యే ప్లాంట్స్ అయితే వేశాను సో జినియా అవి ఎక్కువగా మనకి చీప్ అండ్ బెస్ట్ కాబట్టి అవి అయితే వేసాను ఇది మొక్క ఏంటంటే మనకి మాచిపత్రి అంటాం కదా అదండి అండ్ ఇదేంటంటే అందరికీ తెలిసిందే కర్పూర వెళ్ళి వామాకు చెట్టు అనమాట చెట్టు కాదు మొక్క ఈ ప్రతి వీడియోలో నేను చెట్టు మొక్క అంటూ ఉంటాను అందరూ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇది మొక్క కాదు చెట్టు కాదు అని చెట్టు కాదు మొక్క కాదు అని ఎస్ అండి మొక్క చెట్టు కాదు మొక్క సో చూసారా నేను ఈ వామ్ కాస్టింగ్స్ యూజ్ చేయటం వల్ల టమాటోస్ అయితే బాగా గ్రోత్ వచ్చింది ఆ అయితే ఎక్కువ వర్షం పడింది అందుకని అసలు ఫుల్ గాలి వర్షం వల్ల అయితే చెట్లన్నీ కూడా అసలు ఎలా పడితే అట్లా అయిపోయాయి మళ్ళీ అన్నిటికీ ఇట్లా నీట్ కట్టాలి కొంచెం టైం తీసుకొని బట్ ఇంకొకటి నేను టమాటోస్ గ్రో చేయాలనుకున్న వాళ్ళకైతే ఒకటే ఒక సజెషన్ అండి ఏంటంటే ఇక్కడ మనకి వన్ ఆర్ టూ డాలర్స్కి టమాటోస్ అయితే శాంప్లింగ్స్ బాగా దొరుకుతాయి అవి తెచ్చుకొని మీరు వేసేసుకుంటే హ్యాపీగా హార్వెస్ట్ అనేది తొందరగా వస్తుంది మనకి ఇండియన్ వెరైటీయే కావాలి అని అనుకుంటే మాత్రం ఇండోర్స్లో గ్రో లైట్స్ పెట్టుకొని గ్రో చేసుకోవాలి అలా కాకుండా ఓకే మనకి టమాటోస్ కొంచెం ఇండియన్ వెరైటీకి ఈ దగ్గరగా ఉండేవి తీసుకుందాము అని అనుకుంటే మాత్రం హ్యాపీగా ఇట్లా చిన్న చిన్న మొక్కలు తెచ్చుకొని పెంచేసుకుంటే హార్వెస్ట్ అనేది తొందరగా వస్తుందండి అండ్ నా గార్డెన్లో ఈసారి బీన్స్ అయితే చా చాలా వెరైటీస్ వేశాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ వెరైటీ బీన్స్ అయితే వేశాను నాకు ఫాస్ట్గా హార్వెస్ట్కి వచ్చింది ఏంటంటే ఈ రోమా వెరైటీ ఇది బీన్స్ అనేది ఏంటంటే చాలా లెస్ మెయింటెనెన్స్ అండ్ హార్వెస్ట్ అనేది తొందరగా వస్తుంది మనకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి ఇండియన్ వెరైటీ చిల్లీస్ కావాలంటే మాత్రం మనం ఇండోర్లోనే మోస్ట్లీ జనవరి ఆ టైంలో గ్రో చేసుకోవాలి స్టార్ట్ చేయాలి నేనైతే చిల్లీస్ ఇండియన్ వెరైటీస్ అప్పుడే స్టార్ట్ చేశాను సో అవి నేను కొంచెం గ్రో అయిన తర్వాత నేను యార్డ్లోకి ట్రాన్స్ఫర్ చేశాను కొంచెం హార్వెస్ట్ అనేది చాలా బాగుంది అండ్ ఇక్కడ కొంతమంది గార్డనర్స్ ఏంటంటే ఇలా చిల్లీస్ సేల్ కూడా చేస్తారు వాళ్ళ దగ్గర నేను ఒక త్రీ ప్లాంట్స్ తెచ్చుకున్నాను టోటల్గా సిక్స్ ప్లాంట్స్ అయితే ఒక ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతాయండి మనం రోజు ఫ్రెష్గా కోసుకోవచ్చు చాలామంది మెయిన్గా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ జాస్మిన్ ప్లాంట్ గ్రోయింగ్ ట్రిప్స్ అయితే అడుగుతున్నారు మెయిన్గా అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఈ ఫ్రెష్ ఫ్లవర్స్ దొరకవు కాబట్టి చాలామంది మొక్కలు తెచ్చి అయితే పెంచుకుంటారు ఈ డిమాండ్ ఖచ్చితంగా బిగ్ బిజినెస్ వాళ్ళు క్యాష్ చేసుకోకుండా ఉంటారా అండి ఇది ఒక్కొక్కటి ట్వంటీ ఫోర్ డాలర్స్ అనమాట కొంచెం పెద్దదిగానే ఉండే మొక్కలు తెచ్చుకుంటే బెటరు ఎందుకంటే మళ్ళీ వింటర్లో ఇండోర్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు మళ్ళీ అవి గ్రో అయ్యేసరికి మనకి వింటర్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా పెద్ద ప్లాంట్స్ తెచ్చుకుంటే బెటర్ అనమాట మా ఇంట్లో ఒక త్రీ వెరైటీస్ జాస్మిన్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇది గ్రాండ్ డ్యూక్ అనమాట ఒక్క ఫ్లవరే చాలా మంచి వాసన అయితే వస్తుందండి బట్ ఇది మెయింటెనెన్స్ అనేది నాకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇదేంటంటే నార్మల్ జాస్మిన్ అరేబియన్ జాస్మిన్ అంటారు సో ఇదైతే నాకు మంచిగా ఫ్లవరింగ్ అనేది చూసారా ఎంత బాగున్నాయో ఒక చిన్న చెట్టుకి చాలా బాగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది నేను మెయిన్గా దీనికి యూజ్ చేసేది ఏంటంటే ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ దీన్ని జస్ట్ బనానాని మొత్తము మిక్సీలో పట్ మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ చేసేసి రైస్ వాటర్లో కలిపేసి కొంచెం ఎప్సమ్ సాల్ట్ అని ఉంటుంది ఇది వాల్మార్ట్లో కానీ ఎక్కడ ఫార్మసీలో ఎక్కడైనా దొరుకుతుంది దాన్ని కూడా మిక్స్ చేసేసి మనం ప్లాంట్స్కి కానీ ఇస్తే జాస్మిన్ ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతాయండి దీనికన్నా బెస్ట్ ఫర్టిలైజర్ ఇంకొకటి లేదు ఇప్పుడైతే కొత్తగా తెచ్చిన జాస్మిన్ ప్లాంట్ని మనము ఎలా రీపాటింగ్ చేసుకోవాలో చూద్దాము ప్లాంట్ సైజ్కి డబల్ ఖచ్చితంగా పాట్ ఉంటే బెస్ట్ సో కింద మనకి ఏరేషన్ కోసం అయితే ఖచ్చితంగా హోల్స్ అనేవి ఉండాలి కదా సో నేను ఇక్కడ ఏంటంటే పాట్లో కింద కొంచెము పాటింగ్ సాయిల్ యాడ్ చేస్తున్నాను పాటింగ్ సాయిల్ అనేది కంపల్సరీ అండి కొంతమంది యాడ్స్ ఆయిల్ వాడతారు పాట్స్లో వేసేటప్పుడు పాటింగ్స్ ఆయిలే వాడాలి ఎందుకంటే ఏరేషన్ అనేది పాటింగ్స్ ఆయిల్లో బాగుంటుంది సో ఇక్కడ నేను కొన్ని బనానా రైపుడ్ బనానాస్ వేసేసాను కింద దానిపైన కొంచెం కౌడంగ్ వేశాను ఇప్పుడు ప్లాన్ పెట్టేసి మిక్స్చర్ ఆఫ్ కంపోస్ట్ పాటింగ్స్ ఆయిల్ అండ్ కొంచెం పీట్ మాస్ అనేది యాడ్ చేశాను పీట్ మాస్ ఏంటంటే కొంచెం ఏరేషన్ అనేది అనమాట ఈ మిక్స్చరు ఈ మొత్తము ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని నేనైతే పాటింగ్ చేసుకుంటున్నాను ఇలా పాట్ పెట్టేసిన తర్వాత రూట్స్ని కొంచెము మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా కొంచెం లూజ్ చేయడానికైతే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను స్ప్రింకిల్ చేసిన తర్వాత మొత్తం ఇంకా రెస్ట్ ఆఫ్ ద సాయిల్తో కప్పేసాను నా దగ్గర ఇలా ఆరెంజ్ పీల్స్ తర్వాత ఏంటంటే బీట్రూట్ పీల్స్ అంటే కిచెన్ వేస్ట్ కూడా కొంచెం ఉంటే అది కూడా యాడ్ చేసేసి ఇప్పుడైతే నేను సాయిల్ మొత్తం మిక్స్ చేస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పినట్టు సాయిల్ అయితే ఏంటంటే వన్ టు వన్ ఈస్ట్ వన్ రేషియోలో పాటింగ్ సాయిల్ కంపోస్ట్ కౌడంగ్ అండ్ పీట్ మాస్ ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో అయితే మిక్స్ చేసి నేనైతే పాటింగ్ చేసుకుంటున్నానండి మెయిన్గా జాస్మిన్ ప్లాంట్కి ప్రూనింగ్ ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటంటే సన్ను బాగా ఎండ ఉండే ప్లేస్లో అయితే మనం పెట్టుకుంటే మంచిగా అయితే మనకి బ్లూమింగ్ అనేది వస్తుంది నేను ఎక్కువగా యూజ్ చేసే ఫర్టిలైజర్ ఏంటంటే జస్ట్ ఇలా ఆల్రెడీ చెప్పాను కదా బనానా పీల్స్ తర్వాత మనకి ఏదైనా క్యారెట్ అవన్నీ కూడా రైస్ వాటర్లో కానీ మిక్స్ చేసేసి మనం ప్లాంట్స్కి ఇవ్వచ్చు ఇది ప్లాంట్ సైజు ఐ మీన్ ఫ్లవర్ సైజుని అండ్ ఫ్లవర్ క్వాంటిటీని కూడా పెంచుతుంది ఇవి ఓన్లీ జాస్మిన్కే కాదు మనకి ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ వెజిటబుల్ ప్లాంట్స్ కానీ ఇదైతే హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట చూడండి ఈ ప్లాంట్ని అయితే నేను ఇప్పుడు రీపాట్ చేశాను ఆల్రెడీ జాస్మిన్ ప్లాంట్స్ ఎక్స్పెన్సివ్ కాబట్టి నేనైతే అంటు పెట్టుకుంటాం కదా అలా పెట్టాను అనమాట ఈ ప్లాంట్స్ ఇవి కూడా చాలా వరకు బ్లూమింగ్ అనేది వచ్చాయి ఇక్కడ చూసారా ఇది అరేబియన్ జాస్మిన్ అనమాట ఇట్లా టూ ప్లాంట్స్ నేను అంటు పెట్టుకోవడం వల్ల ఇవి కూడా చక్కగా మంచిగా మళ్ళీ బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయిందండి సో చూసారా రోసెస్ ఫ్లవర్స్ కూడా ప్రూన్ చేసుకుంటే చక్కగా మనకి గార్డెన్ కలర్ఫుల్గా ఉంటుంది సో ఆల్మోస్ట్ నన్ను ఇన్స్టాలో చాలామంది అడిగిన క్వారీస్కి అయితే నేను ఈ వీడియోలో ఆన్సర్ చేశాను మీకు కూడా నేను కూడా గార్డనర్ని నేను కూడా ఇంకా కొత్త గార్డనర్ని ఇంకా చాలా నేర్చుకుంటున్నాను మీరు కూడా ఏదైనా టిప్స్ కానీ షేర్ చేయాలి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము హ్యాపీ గార్డెనింగ్ సేవ్ ట్రీస్ సేవ్ యర్త్ థ్యాంక్ యూ